अस्सलाम वालेकुम नाज़रीन, NRQ24 न्यूज़ में आप सभी का खैर मकदम है। दोबारा बेरहमाना अंदाज में कत्ल का वाकया पेश आया। हुसैनी आलम पुलिस स्टेशन हदूद नशे की हालत में छोटे भाई ने किया अपने ही बड़े भाई का खौफनाक अंदाज में गला घोट कर कत्ल। तफसलात के मुताबिक 31 साल प्रशांत और 35 साल महेश बाबू दोनों साथ बैठ कर शराब नोशी कर रहे थे। महेश बाबू ने शराब खत्म हो जाने पर अपने छोटे भाई को और शराब लाने कहा, जिस पर प्रशांत बरहम हो गया और बड़े भाई के साथ गाली गलौज की और प्रशांत ने अपने ही भाई महेश को थप्पड़ भी मारा। ये बहस और बढ़ गई। प्रशांत ने नशे की हालत में कपड़ा लेकर महेश का गला दबा दिया, जिससे महेश की मौत हो गई। मुकामी आवाम का कहना है, अक्सर महेश और प्रशांत के दरमियान बहस चलती थी और एक दूसरे के साथ झगड़ा किया करते थे। हुसैनी आलम पुलिस मुकाम हादिसा पहुँच कर एक केस दर्ज करते हुए महेश की लाश को पोस्टमार्टम के लिए मुर्दाखाना मुंतकिल किए, मजीद तहकीकात का आगाज किए। देखे ये रिपोर्ट। ऐसे ही अहम खबरों से बाखबर रहने NRQ24 न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम ट्विटर पर फॉलो करें। NRQ24 न्यूज़ के एडिटर इन चीफ नाहिदा खादरी साहिबा, ब्यूरो रिपोर्ट, NRQ24 न्यूज़। पेर महेश बाबू मैं पुराना पूल नीन लास्ट मंत 16th की मैं इंट्लो एंकना तम की म्यारेज फिस्टी वाल चूडनी रामे वीकोपया 16th की वेपैना नीन तरवा बाबू की तल्लैन तरह 1 week 10-15 days पट्टन चप्पू तल्ली तरवा तल्लीना वस्ते महेश నువ్వెప్పుడు రావా ఇంకెప్పటికి రావా అనేసి అడగడం స్టార్ట్ చేసిండు. ఎందుకు రాను మహేష్, వస్తా నువ్వు తాగడం మాను అంతే, నేనైతే వస్తా అని చెప్పిన తర్వాత ఒకరోజు బాగా తాగి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు రానంటున్నావు కదా, ఎందుకు రానంటున్నావు, నీకు అక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అది ఇది అని అంటే, సరే నువ్వు మారు మహేష్, ఇంకా నీ బుద్ధి కూడా మార్చుకోవట్లేవు, నేను రానని ఒక్క మాటే అన్నా. అన్న తర్వాత మా అత్తకు చెప్పిన, అత్తమ్మ నన్ను ఇట్లా అంటున్నాడు మహేష్, నేను రానని చెప్పినా కానీ వస్తా అత్తమ్మ నేను, కాకపోతే కొంచెం భయం ఉండాలి మహేష్కి, ఆ భయం అనేది పోతేనే నేను వస్తా, అప్పటిదాకా తాగను అని కొంచెం మారితే నేను వస్తా, లేకపోతే రాను అని చెప్పిన మా అత్తకి. మా అత్త సరే అన్నది. సరే అని చెప్పి ఆ రోజు బ్లాక్ చేసేసిన నీ నెంబర్. ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయలేదు మళ్ళీ మహేష్. నాకు లాస్ట్ కాల్ అదే రోజు వచ్చింది, మళ్ళీ నిన్న ఈవినింగ్ భార్య నిన్న ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసిర్రు, మహేష్కి ఇట్లా అయిందమ్మా అని చెప్పిర్రు. చనిపోయిందంట, మరి వాళ్ళ బావనే చంపిండంట, ఏమైందో మాకు తెలియదు అని చెప్పిర్రు. తర్వాత ఇంటిపైన నాకు అమ్మాయి కాల్ చేసి చెప్పింది, మీ హస్బెండ్ చనిపోయిండు అనగానే నేను ఎమ్మటో వచ్చేసిన అక్కడి నుంచి. నాకు అంతవరకే తెలిసి ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిర్రు ఇంట్లో, అదెవరు చంపిరా అని అంటే మా బావే చంపిండు అని చెప్పిర్రు. నేనైతే చూడలేదు, చంపింది నాకు తెలియదు. నాతోనైతే పోలీస్ స్టేషన్లో తెలిసింది, మా అత్తయ్య చెప్పింది ఫస్ట్ పోలీస్ స్టేషన్లో. మా అత్త చెప్పింది మీ బావ మీ ఆయన ఇద్దరు తాగి 4 రోజుల నుంచి తాగి డ్యూటీకి పోకుండా బాగా ఎక్కువ తాగిరమ్మా, నిన్న మమ్మల్ని అందరిని ఎలగొట్టిరు, ఎలగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఏం తాగిరో మాకు తెలియదు, గొడవ పెట్టుకున్నారు, మరి ఈయన ఆయనని చంపిండంట అని చెప్పింది. అంతే మా అత్త చెప్పింది, అదొకటే నాకు. ఆ బజార్లో అంటే విండో పెట్టింది, డోర్ పెట్టుంటుంది కదా, వాళ్ళు డోర్ కొట్టిండంట మహేష్, ఎవరు కొట్టిరో తెలియదు, డోర్ సౌండ్ వినపడుతుంటే వాళ్ళే డోర్ ది అంటే తీసి మజాకులు చేయకనేసి అని అన్నాడంట, మీ మజాకులో కొట్టుకుంటున్నాం అని చెప్పిండంట. అంతే మా బావ. మహేష్ అయితే మాట్లాడలేదంట, బావ ఒప్పుకుండు, ఒప్పుకుర్రు బాబు. నా బాబుకి ఏం న్యాయం చేసేదో మా అత్తకి తెలియాలి, ఆమెకే వదిలిపెట్టినా. మా అత్త నాకు ఏ హామీ ఇవ్వలేదు, నువ్వు నా దగ్గర ఉండు నేను చూసుకుంటా అని ఒక్కటే మాట చెప్పింది. ఆమె ఏం చేసేదో ఆమెకి తెలియాలి, నా కొడుకు అయితే న్యాయం జరగదు. మా అత్త జాబ్ చేసేది GHMC వాటర్ దానిలో, అఫ్జల్గంజ్ అక్కడ జాబ్ చేసేది. మంత్లీ సాలరీ 1 lakh వస్తుంది మా అత్తకి. ఏ ఏరియా కొంచెం లెక్తానా నా పురాణపూర్.
होसैनी आलम पीएस लिमिट में आता ना ये पाड़ी वाड़ा।